జాతక రీత్యా రకరకాల రాళ్లను ఉంగరాల్లో తొడిగి వేసుకుంటాం. అయితే అటువంటి ఉంగరాల్ని ధరించడానికి కొన్ని పద్ధతులున్నాయి. ఈరోజు మనం చేతికి ముత్యాన్ని ధరిస్తే ఎలా ధరించాలి, కలిగే ఉపయోగాలేమిటి, ధరించాక ఎటువంటి పద్ధతులు ఫాలో అవ్వాలి తెలుసుకుందాం. ముత్యాలను బంగారం లేదా వెండి లోహాలతో చేయబడిన చదరపు ఉంగరాన్ని ధరించాలి. ఇక ముత్యాల్లో శ్రేష్టమైన ఆని ముత్యం వంటి దాన్ని ఉత్తమ చంద్రగ్రహణ సమయంలో కానీ, వృషభ రాశిలో చంద్రుడు ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు కానీ, వర్జ్యం లేకుండా చూసి కానీ ముత్యం ఉంగరాన్ని బిగించాలి. ఇక ముత్యం ఉంగరాన్ని ఒక రోజంతా ఆవు పాలల్లో ఉంచి మరుసటి రోజు తీసి మంచినీటితో శుద్ధి చేయాలి. ఇలా చేయడం వల్ల అధిక జ్ఞాపక శక్తి, సద్బుద్ధి, గౌరవ మర్యాదలు పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఇక ధనుర్లగ్నమందు ఉంగరాన్ని ధరించాలి. ముందుగా చంద్రుణ్ణి ధ్యానించి కుడి అరచేతిలో నుంచుకుని ఓం వం ఐం శ్రీం జుం ఈ చంద్రమసే స్వాహ అనే మంత్రాన్ని 108 పర్యాయాలు జపించి తరువాత ఆ ఉంగరాన్ని కన్నుల కద్దుకుని కుడి చేతి ఉంగరపు వేలికి ధరించాలి. ఇక స్త్రీలు మాత్రం ఎడమ చేతి ఉంగరపు వేలికి ధరించటం మంచి ఫలితాలనిస్తుంది. ఈ ముత్య ఉంగరాన్ని ధరించడం వల్ల స్త్రీలు గాని పురుషులు గాని బహిష్టు దోషాలు, సంతాన దోషాలు ఇవన్నీ తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యవంతులవుతారు. చంద్రుడు వ్యాపారాలకు కూడా వ్యాపారాభివృద్ధి కలుగజేస్తాడు. ఉంగరం కింద ఉండే అడుగు భాగన్న రంధ్రం ఉండి తెల్లని గుండ్రంగా ఉండే ప్రకాశించే ఆణిముత్యాలు ధరించటం వల్ల శక్తి సంపన్నమైన దివ్యకిరణాలు శరీరానికి తగిలి శుభ ఫలితాలనిస్తుంది. శ్రేష్టమైన ముత్యము 4 క్యారెట్ల బరువు ఉండే విధంగా చూసుకోవాలి. అది నియమము. చంద్రకిరణాలు ఉంగరం నందు ప్రవేశించి ఫలసిద్ధికి తోడ్పడతాయి. ఎంత పెద్దవిగా ఉంటే అంత మంచిది. అలా కాకుండా ఒకే ముత్యం ధరించేటప్పుడు పెద్దదిగా చూసి ధరిస్తే ఇంకా మంచిది.